ఒక్కసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు. మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం, సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మొగళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను, మళ్ళీ నా వాయిస్తోనే ఐవీఆర్ఎస్ అడిగాను, ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో, కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, నాకు రాకపోతే 1-3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను, రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది. అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ నేను విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లార్డ్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్రా ఆర్ ఇండియా, మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గొంతు విప్పా. చూద్దాం, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజల ముందుకు వస్తారు. ఈ పోరాటంలో తప్పకుండా కూటమి, ప్రజాకూటమి నేను ఉన్నా, ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో. బట్ చెప్తున్నా మళ్ళీ, 3 అడుగులు వెనకేసిన జగన్మోహన్ రెడ్డి రాబోయే 3 వారాల్లో 8 అడుగులు ముందుకేస్తాను. చూడు, నీ ఆశలైతే అడి ఆశలే అవుతాయి. రే, కొంతమంది లుచాస్ చాలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారన్న కొడకల్లారా, నెంబర్లు నోట్ చేసుకుంటా. ఈ ప్రభుత్వం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా, ఆ తర్వాత చూసుకున్నాం. బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి, ముఖ్యంగా ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా, 1 TB ఉన్నా సరే అన్నట్టుగా టప 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 మెసేజ్లు వస్తూనే ఉన్నాయి.
మీ అభిమానం హోమ్ కాదు, తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి మనవి చేస్తూ రేపు రచ్చబండలో, రచ్చబండ విల్ కంటిన్యూ, వెదర్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ నాట్ రచ్చబండ విల్ కంటిన్యూ, బట్ ఐ విల్ బి ఇన్ పాలిటిక్స్. డోంట్ బీ టూ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి అండ్ యువర్ తోటి గ్యాంగ్, డోంట్ బీ టూ హ్యాపీ, ఐ విల్ బి బ్యాక్ విత్ వెంజెన్స్ వెరీ వెరీ షార్ట్లీ.